శ్రీమాతృ నమః. దేవగురు బృహస్పతి వక్రగమనం. ఈ వక్రగతి అనేది ఆయన ధనిష్ట నక్షత్రం మీద వక్రగతిలో వెళ్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని మనం ప్రతి రాశికి విడివిడిగా పరిశీలిద్దాము. తులారాశి వారికి గురు భగవానుడి వక్ర నడక ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని మనం పరిశీలిద్దాము. మీ రాశికి ద్వితీయ అధిపతి మరియు సప్తమ అధిపతి అయిన మంగళుడు, అంటే కుజ భగవానుడు నక్షత్రమైన ధనిష్ట నక్షత్రంలోనే గురు భగవానుడు వక్రిస్తూ ఉన్నాడు. సో ఈ ఫలితాలు మీకు ఎలా ఉంటాయన్న విషయం మనం ఒక్కసారి పరిశీలిద్దాం. కుటుంబంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనాన్షియల్ డీలింగ్స్లో ఒకవేళ కుటుంబంలో కాకపోతే కనుక ఫైనాన్సెస్లో మీకున్న డే టు డే ఫైనాన్సెస్లో సడన్ చేంజెస్, సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, సడన్ ట్రాన్స్ఫర్మేషన్కి ఛాన్సెస్ బాగా ఉన్నాయి, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన రీత్యా ఉన్న చిక్కులు ఇబ్బందులు తొలగిపోయి వాళ్ళ రీత్యా మీకు కొంత ఆనందం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదన్నా పెండింగ్ పనులు ఉంటే కనుక, ఇన్నాళ్ళు జరగకుండా ఏమన్నా పనులు మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక, ఆ పనులు కొంత ఈజీగా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అలానే సప్తమాధిపత్యం కూడా మంగళుడు వహించడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే పెళ్లి కాని వారు కొంత అగ్రెషన్కి లోనయ్యి మాట, అంటే కొంచెం అగ్రెషన్, విపరీతమైన ఆవేశము, వీటి వల్ల దూకుడుతనం వల్ల కొంతమంది దృష్టిలో మీరు విరోధత్వము తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదొకటి మినహాయిస్తే కనుక తులారాశి వారికి గురు భగవానుడి వక్రగమనం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొత్తగా ఏదన్నా భాగస్వామ్య వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా, కొత్త బిజినెస్ ఏదన్నా చేద్దామనుకున్నా దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మీ హాబీని, మీకు ఏదైనా ఒక మంచి హాబీ ఉంటే ఆ హాబీ ద్వారా ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొంత మీకు స్ట్రైప్స్, అంటే పేరు వచ్చే అవకాశం చాలా బాగా ఉంది. తులారాశులు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకించి లా సబ్జెక్ట్స్, న్యాయపరమైన న్యాయ సంబంధిత ఉద్యోగం కానీ విద్యల్లో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అంటే పోలీస్ అవ్వడానికి ట్రై చేసినా, లాయర్ అవ్వడానికి ట్రై చేసినా, వీటిల్లో మీరు బాగా రాణించి మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తులారాశి వారికి. సో మనం ఓవరాల్గా చూసుకుంటే కనుక తులారాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూలతలు కొంత తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. సో ఈ ప్రతికూలతలను ఇంకా తగ్గించుకోవడానికి, వీరు అనుకూలతల్ని పెంపొందింప చేసుకోవడానికి వీలుంటే కనుక ప్రతిరోజు కూడా పంచదార కానీ మిశ్రీ కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టి మీరు ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఈ ఉన్న ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల పరిస్థితులు అనేవి మీకు దైవ సహకారంతో ఏర్పడతాయి. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.